చంద్రబాబుకు మోదీకి వార్కు కారణమిదేనా? తెలుగుదేశం సర్కార్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు గెలిచిన మహాకూటములు కమలం పార్టీలు లేకుండా విజయం సాధించదు అంటారు ఇటు కాంగ్రెస్ నాయకులు అటు వైసీపీ నాయకులు. మా సహాయం కూడా గతంలో చంద్రబాబు తీసుకున్నారు అంటారు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు. అయితే కేవలం చంద్రబాబు స్టామినాతోనే తాము అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చామంటారు పార్టీలో తెలుగు తమ్ముళ్ళు. ఈ వాదనలన్నీ పక్కన పెడితే 2014 ఎన్నికల్లో ప్రధాని కావాలనే కాంక్ష నరేంద్ర మోదీది. ఇటు ఏపీకి సీఎం అవ్వాలి అనే కాంక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబుది. ఇక పవన్ తోడు రావడంతో ముగ్గురు కలిసి ప్రచారం చేసి సభలతో హోరెత్తించి ప్రజల చేత ఓట్లు వేయించుకుని అధికార పీఠం ఎక్కారు. అక్కడ వరకు బాగానే ఉన్నా ఏపీలో జరిగిన కొన్ని పరిణామాలతో ప్రత్యేక హోదా అటకెక్కింది. ప్యాకేజీ కూడా చివరకు కేంద్రం పక్కన పెట్టేసింది. తాజాగా పోలవరంపై కూడా కేంద్రం మౌనం దాల్చింది. ఆ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, బీజేపీకి, తెలుగుదేశానికి ఎక్కడ చెడిందా అనేది ఏపీలో ఓ సస్పెన్స్గా ఉంది. అయితే దీనిపై జూనియర్లు ఓ మాట చెబుతున్నారు, పార్టీలో సీనియర్లు మరో మాట చెబుతున్నారు. అయితే తాజాగా తెరపైకి కొత్త వార్త వచ్చింది. గతంలో లాలూతో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాకూటమి నుంచి ఎన్డీఏలోకి ఫిరాయించక ముందు చంద్రబాబును ఫోన్ ద్వారా సంప్రదించారట. మొదటి నుంచి నితీష్కు చంద్రబాబుకు మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా మంచి సత్సంబంధాలు ఉండేవి ఈ నాయకులకు. నితీష్ చంద్రబాబుకు ఫోన్ చేసి ఎన్డీఏ చేరికపై చంద్రబాబు సలహా కోరారట. ఆ సమయంలో చంద్రబాబు నితీష్తో ఎన్డీఏలోకి రావద్దని సలహా ఇచ్చారట. అంతేకాదు ఆ సందర్భంలో మోదీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ కూడా చంద్రబాబు చేసినట్లు చెబుతున్నారు. అంతగా అవసరమైతే కొత్త కూటమి పెడదామని కూడా చంద్రబాబు నితీష్కు ప్రతిపాదించారట. కానీ నితీష్ మాత్రం మోదీతోనే వెళ్లాలని నిశ్చయించుకున్నారని అన్నారట. ఈ విషయాలన్నీ నితీష్ ద్వారా మోదీకి తెలిసాయట. అందుకే మోదీ కూడా అప్పటి నుంచి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం అధినేతకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరి ఈ పొలిటికల్ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలి.